ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు నడలల సమే దడల శరణలందరికీ ఇక్కడ వేణు మల్లవ రాజా అనుకుంటారురా ఇక్కడ వాళ్ళకి ఇక్కడ వచ్చిన మన ధూమ మనకు వచ్చిన ధూమ అంటే గతంలో విచిత్రం ఉంటే అనుకుంటుంది ఈయన మన పరిగెలున్నా మన పరిగె పాకపడుతుంటది మన వికారాబాద్ జిల్లా ధూమ మండలం ఆ మండలంలో ఊరు పొడుగు అని ఊరు ఆ ఊరికి వచ్చింది గూడూరు అని ఊరున్నది ఆ ఊరికి వచ్చిన ఇంకా ఊళ్ళో సర్పసాబునాడు పటేలు పటేలు వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి ఇక గతంలో ఊరు సర్పంచ్ చేసినట్ట వాళ్ళు ఇప్పుడు సర్పదానం చేస్తున్నాడు బాగానే కార్యక్రమం చేసినట్టు ఏం చేసినా మీకు నమస్తే నమస్తే రాజన్న నమస్తే చంద్రశేఖర్ గూడూరు గ్రామ సర్పంచ్ ఇంతకు ముందు ఉప సర్పంచ్గా పనిచేసి నేను మొన్న లక్షల 2019లో మళ్ళీ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది నన్ను అందరు గ్రామ ప్రజలు అంతా నన్ను ఆశీర్వదించి పిలిపించడం జరిగింది రాజకీయం మా నాన్న అప్పుడు డీలర్షిప్ చేయడం జరిగింది అదేవిధంగా పాల సెంటర్ చైర్మన్గా మా నాన్నగారు చేసారు ఆ తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చిన్నప్పటి నుంచి పనిచేసిన అదేవిధంగా ఉప సర్పంచ్గా కూడా అప్పుడే ఎన్నుకోవడం జరిగింది నన్ను గ్రామ ప్రజలు కాంగ్రెస్కు ఎన్నో విధాలుగా సేవ చేసాం మేము అయితే ఆ తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు అవకాశం లభించలేక నేను మొన్న 19 జనవరిలో టీఆర్ఎస్ ప్రభుత్వంకి వచ్చి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు నుంచి గ్రామ అభివృద్ధిలో పనిచేస్తున్నాం మంచిగా గ్రామ అభివృద్ధి చెందాలని 2019లో నువ్వే సర్పంచ్ పోటీ చేస్తే ఇంతకుముందు ఏమో ఉప సర్పంచ్ చేస్తే ఇప్పటికి ఈ గీతల నువ్వే ఏకంగా సర్పంచ్ పోటీ చేస్తే పోటీ చేస్తున్నప్పుడు ఇంతకుముందు ఊర్లో మన ఊరికి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ఏం సంబంధం చెప్పి పడదా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు మాకు వాటర్ మంచిగా అందియాలి పింఛన్స్ కానీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ రేషన్ కార్డు విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు చేస్తేనే మేము గెలిపిస్తామని చెప్పడం జరిగింది నేను కూడా అదే విధంగా వాళ్ళకి మాట ఇచ్చిన తప్పకుండా మీరు అన్నీ అడిగినవన్నీ కూడా నేను తప్పకుండా నెరవేర్స్తా అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముందుకు పోతున్నాను మేము అవన్నీ ఏం చేయలేము మేమేం చేయలేదు అట్లా అవన్నీ ఏం చేయలేదు మా పెద్దల ఆశీర్వాదం మా తాతలు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ప్రజలు నన్ను ఆదరించి గెలిపించడం జరిగింది గెలిచినాక నేను సీసీ రోడ్ వేయించడం జరిగింది అదేవిధంగా డంపింగ్ యార్డ్ పల్లె ప్రతిరోనాలు శ్మశాన వాటిక ఊర్లో ఉన్నటువంటి ఏ వాటర్ లీకేజ్ కానీ అంత పరిశుభ్రంగా నీట్గా ఊరును మంచి ఆదర్శ గ్రామంగా ఉంచడం జరిగింది అదేవిధంగా మేము పరిశుద్ధ కార్మికులు నిర్ణయించుకొని మంచిగా ఊరు రోజు ఊడిపించడం కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అందుబాటులో ఉండి చేయించడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతూ రోడ్లు వేయించడం అట్లే వీధి లైట్లు కూడా ఎప్పటికప్పుడు సమస్య లేకుండా ఎప్పుడు వెళ్తూ ఉండేలా ఊరును మంచిగా అభివృద్ధి చేస్తున్నాం అదేవిధంగా వాటర్ సప్లై విషయంలో కూడా బోర్లు వేయించడం జరిగింది బోర్ మోటార్లు కూడా ఎప్పటికప్పుడు బిగించడం జరిగింది ఎప్పటికీ నేను అందుబాటులో ఉండి ఊరు విషయంలో మాత్రం మంచి సహకారం అందిస్తున్నా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను 30 రోజుల ప్రణాళిక భాగంగా ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ మంచి 30 రోజుల ప్రణాళిక పెట్టడం జరిగింది అదేవిధంగా మేము గ్రామాల్లో ఉన్నటువంటి మురికి చెత్త తడి పొడి చెత్త కానీ మేము బుట్టలు పంపిణీ చేయడం జరిగింది తడి పొడి చెత్తను వేరువేరు చేసి డంపింగ్ యార్డ్ తరలించడం జరుగుతుంది పల్లె ప్రగతిలో అదే ట్రాక్టర్లు ఇవ్వడం చాలా మంచి విషయం కేసీఆర్ ఇవ్వడం రాజన్న చాలా మంచి స్కీమ్ పెట్టి పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళిక మనం చాలా అద్భుతంగా పెట్టడం జరిగింది మేము కూడా అదేవిధంగా కేసీఆర్ గారు పెట్టడం వల్ల మేము కూడా మంచి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలిగినాం
రాజన్న ముప్పై రోజుల ప్రాణానికి ఎప్పుడు లేని విధంగా కేసీఆర్ గారు చాలా మంచిది. ముప్పై రోజులుగా ప్రతి గ్రామం డెవలప్ అయింది, ప్రతి ఊర్లో నీట్గా ఉండడం జరిగింది. ఇది చాలా ఉపయోగకరమైనది. ఎన్నడూ లేని ఈ యొక్క ముప్పై రోజుల ప్రాణానికి ఇప్పుడు పెట్టడం కేసీఆర్ గారు చాలా మంచి కార్యక్రమం చేపట్టడం, మేము ఆయన సహకరించడం, ఊర్లు కూడా చాలా అభివృద్ధి చేయండి రాజన్న. మేము ఆయన ఏం చేసినా చాలా మంచిగా కేసీఆర్ ఇచ్చినటువంటి స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పెట్టినటువంటి స్కీములు చాలా ఉపయోగిస్తున్నాయి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పింఛన్స్ కానీ, వృద్ధులకు తల్లి కొడుకులు కొంతమంది అన్నం పెట్టకుండా బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు 3016 కానీ 2016 కానీ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంచిగా బతుకుతుండ్రు వాళ్ళు. ఈ ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా వినియోగించుకొని కేసీఆర్ కొంతమంది దేవుళ్ళు లేక పూజిస్తున్నారు. అదే మా ఎమ్మెల్యే గారు కూడా రోజు చాలా కష్టపడి ప్రతి విలేజ్కి ఏ దానికి పిలిచినా ప్రతి కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు హాజరవుతుండ్రు. ఆయన సపోర్ట్తో మేము కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ స్కీములు మాత్రం దేశంలో ఎక్కడ లేవు. ఈ స్కీములు మంచి ఉపయోగపడుతున్నాయి. ఇది ఏ రకంగా మరణించడం ఈ యొక్క రైతు బీమా మాత్రం చాలా ఉపయోగపడుతుంది. రైతు బంధువు రైతులకు చాలా మంచిగా ఇప్పుడు ఈసారి వర్షాకాలం ఎక్కువై కూడా పంటలు మంచిగా అభివృద్ధి కాకుండా ఆ రైతు బంధు ద్వారా కొంతమందికి మేలు, చాలామంది మేలు జరిగింది. దాని ఉపయోగం వల్ల ఎంతోమంది రైతులు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రతి స్కీమ్ అందరికీ లబ్ధి పొందుతుంది. ఇక కొన్ని మాకు కొన్ని విషయాల రేషన్ కార్డు విషయంలో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అది కూడా త్వరలో ఏమన్నా కేసీఆర్ గారు చేసి కొంతమంది విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకు కొంతమందికి ఇబ్బంది ఉంది. అది కూడా కొంచెం ఆయన నెరవేర్చి ఇంకా బాగా డెవలప్ చేస్తామని మేము ఆశిస్తున్నామని. చివరిగా అంటే మా ఊర్లో భవనం, పంచాయతీ భవనం లేదు. మాకు ఒక కొత్త భవనము, మరి అదే పశు వైద్యశాల, డాక్టర్ సంఘాలకు భవనము, యూత్ భవనాలు ఇలాంటివి లేవు. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా కొన్ని మా దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అవన్నిటికీ కూడా మా ఎమ్మెల్యే గారు సహకరించి అట్లా కేసీఆర్ గారు కూడా మాకు ఈ విధంగా ఫండ్స్ ఇస్తే మేము ఎంతో డెవలప్ చేస్తాం. మా ఊరిని ఇంకా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఇంకా కొన్ని నిధులు అవసరం ఉన్నాయి. ఆ నిధులు సమకూరిస్తే తప్పకుండా ఊరును ఎప్పుడు లేని ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నా. మాకు కొన్ని నిధులు కావాలి. ఇప్పుడు ఆ భవనాలు కూడా మాకు కావాలి. పంచాయతీ భవనం చాలా పాతది, పురాతనమైన భవనం ఉంది. మాకు కొత్తది ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి సహకారం అందిస్తాడు కాబట్టి మాకు నిధులు సమకూరిస్తే ఊరిని ఇంకా అభివృద్ధి పథకం నడిపిస్తాను రాజన్న. నేను తప్పకుండా చల్లగా ఉండాలని రాజన్న మరొకసారి కలుగుతాం మనం తప్పకుండా.